దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందన శుభం దైవ ఆశీస్సులు కలగాలని ఆశిస్తూ మరి దేవుని మాట బ్రతికిస్తుంది యూదుల రాజైన దావీదు ఒకసారి చెప్పాడు నీ వాక్యము నన్ను బ్రతికించింది నా సమస్త బాధలో దేవా ఇదే నన్ను ఆదరించింది అని ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఆదరణ దేవుని కృపలో దేవుని బిడ్డలారా దేవునిని పూర్ణ హృదయంతో వెంబడిస్తే నిండు మనసుతో ఆయనతో సహవాసం చేస్తే విశ్వాసం కలిగి ఉంటే ఆ జీవితము ఎంతో గొప్ప అదృష్టమో అనేకమైన విషయాలు మనం బాధల్లో ఉంటాం కష్టాల్లో ఉంటాం కన్నీళ్లతో ఉంటాం రోధిస్తాం వేదన ఉంటుంది కొందరికి వ్యాధిని బట్టి బాధ కొందరికి ఆర్థిక పేదరికాన్ని బట్టి బాధ కొందరికి పెళ్ళి కాలేదు వయసుందని బాధ కొందరికి పెళ్ళి అయ్యింది కానీ సమాధానం లేదని బాధ సమాధానం ఉంది కానీ సంతానం లేదని కొందరికి బాధ ఉంటుంది శ్రమ కలుగుద్ది వ్యాధిని బట్టి ఎన్నో వ్యాధులు బాధలు సమస్యలు ఆటంకాలు పోరాటాలు మానవ హృదయాల్లో ఎన్నో ఉన్నవి శ్రమలెన్నో లోకములో ఉన్నవి దేవుని బిడ్డలారా 222 వ్యాధులు లోకంలో ఉన్నవి అని చెప్పారు చిన్నవే పెద్దవే దీర్ఘకాలపు కానీ ఏదైనా వ్యాధి వేరు ఒక రోగం వేరు రోగం సిక్నెస్ వస్తుంది పోతుంది కానీ వ్యాధి డిసీజ్ అది దీర్ఘకాలం ఉంటుంది ఈ దీర్ఘకాలపు వ్యాధుల్ని బాగు చేసే వైద్యుడు ఎవరు లేడు చికిత్స చేయదగిన మందు లేదు కానీ ఒక్క యేసుక్రీస్తే ఈ సృష్టికర్త అయిన దేవుడు అందరినీ ఓపులారా శ్రమలో ఉన్న ప్రతి వారికి ఆదరణ కలిగించాడు కనికరము చూపాడు ఓపులారా కాబట్టి కనికరము చూపు తండ్రి తండ్రి అంటే క్రియేటర్ ఓపులారా ఏ క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ సర్వ సృష్టిని నిర్మించిన వాడు ఓపులారా ఆయన భగవంతుడు అందుకని ఆయన కనికరము చూపు తండ్రి ఎంత గొప్ప ఆశ్చర్యం కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు జైలులో ఉండి కొరింథీయులకు రెండో పత్రిక రాశారు పత్రిక అంటే ఉత్తరం ఆ ఉత్తరంలో ఏముంది మొదటి అధ్యాయం 3వ వచనములో కనికరము చూపు తండ్రి ఆదరణను కలుగచేయు దేవుడు ఇట్లా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక కాబట్టి దేవుడు స్తుతింపబడాలి మన నుండి ఆయనకి ఏమి వెళ్తుంది ఏమీ వెళ్ళదు మన నుండి ఆయన కోరుకునేది ఏముంది ఆయనకి కావాల్సింది ఏముంది ఏమీ లేదు కాబట్టి ఓ పిల్లారా ఆయన మనకిచ్చిన ఇదిగో ఈ ఆత్మ ఈ ప్రత్యక్షత ఆయన నేను నీకు ఒక బహుమానం ఇచ్చాను దానిని నాకు అప్పగించు అంటారు మన నుండి మన బట్టలు అవసరమా ఆయనకి మన చేలో పండిన పంట అవసరమా మన దొడ్లో ఉన్న గేదెలు అవసరమా గుర్రాలు అవసరమా మన చేతికున్న ఉంగరాలు అవసరమా మనకున్న గాజులు అవసరమా దేవుడికి ఏమవసరం ఏం అవసరం లేదే దేవుని బిడ్డలారా దేవుడు అని దేవతని ఒక పండో పొలమో వండుకున్న అన్నమో అక్కడ పెడతాం సాయంకాలం అయిన తర్వాత తీయగలవాలి దోమలు వాలి అదంతా మళ్ళా ఎవరి పేరుతోనే పెట్టుకుని మనం తింటా లేక తీసుకెళ్ళి అవతరు పారేస్తాం దేవుడు తింటాడా ఏమి తినడే అందుకే చెప్పాడు కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక దేవుని స్తుతించటే గొప్ప ఆశీర్వాదం ప్రభువు స్తుతినందునుగాక ప్రభువే స్తుతి పొందునుగాక అనుదినము ఆయన మా భారం భరిస్తున్నాడు మరణము తప్పించుట మన దేవుడైన యెహోవా వశము అనుంది కీర్తనల 68లో కాబట్టి దేవుని బిడ్డలారా ఆయన మనలను ఆదరిస్తాడు ఆదరణ ఉందని ఎక్కడికి వెళ్తా ఆదరణ ఉందని ఎక్కడికి వెళ్తావు అప్పుడు దేవుని కృప ఏర్పాట్లో ఆశ్చర్యకరమైన ఒక సంఘం ఒక ఆశ్రయం ఉన్నది పాములు ఏ రకపు పాము గర్చినా మందులేస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా ఆశ్చర్యం కానీ కొన్ని ఆశ్రమాలు ఉంటాయి అక్కడ పాము ఏ పాము గర్చిన మందులేస్తారు పేరు చెప్తే చాలు ముడి వేస్తారు మంత్రం అని బ్రతుకుతారు ఇక్కడని కానీ చాలా చోట్ల అట్లాంటి విషయాల్లో నాకు తెలిసిన వారు రెండు విషయాలు మీకు చెప్తా
ఎక్కడో ఉండి మంత్రం పెట్టారు ఇక్కడ బ్రతికారు అది వాస్తవమో కాదో నిజమే మీకు తెలుసు చాలా మంది పాములు కరిసిన వాళ్ళకు పాములు మందేశాడు ఉపరిలారు ఎనండి దేవుని బిడ్డలారు మోటూరు అనే ఒక గ్రామమందు గుడివాడ మండలము ఆ ప్రాంతంలో కృష్ణా జిల్లాలోనే అక్కడ ఎక్కడ పాములు కరిసినా అక్కడికి తీసుకెళ్ళే కార్ల మీద నా చిన్నప్పుడు బాగా గుర్తు ఉపరిలారా దేవుని బిడ్డలారా మా ఊర్లో షావుకర్ గారు ఉన్నారు ఆ షావుకర్ గారు 70 ఎకరాలు ఇద్దరు అన్నదమ్ములు చెరకు 35 ఎకరాలు పంచుకున్నారు ఓపురిలారా అయితే మాది వెల్లమల్లి రుద్రవరం ఘంటసాల మండలం వెల్లమల్లి రుద్రవరం దేవుని బిడ్డలారా అక్కడ బాగా తెలిసినవాడు ఎన్నిగళ్ళ మాధవయ్య గారు పెద్ద ఆయన ఎన్నిగళ్ళ అప్పారావు గారు చిన్న ఆయన చాల ఏండ్లు మా గ్రామానికి ప్రెసిడెంట్గా చేశారు ఎన్నికల అప్పారావు గారు ముసలయ్య గారి భార్య మాణిక్యమ్మ గారు వాళ్ళకు కొడుకు ఒక కూతురు ఒప్పిల్లారు దేవుని పిట్టిల్లారు ఆ కూతుర్ని వారి తోబుట్టుకి కొడుకు ఇచ్చారు రెండో ఆయన పేరు అయినంపూడి పాపారావు గారు ఒప్పిల్లారు చాలా అందమైన వారు శ్రీకృష్ణుడికి కట్టిన రాములు వారి పాత్ర కట్టిన డ్రామాల్లో పౌరాణికం బాగా ఇష్టం ఆయనకి ఎంతో చక్కగా పాడేవారు చిన్నప్పుడు పరుగులెత్తికెళ్ళి ఆ డ్రామాలు చూసేవాళ్ళు పిల్లారా వాళ్ళ తల్లి ఆయన కృష్ణుడికి కట్టిన శ్రీరాములు వారికి కట్టిన దండలేసి ఎంతోమంది వెళ్ళి స్టేజ్ మీద నమస్కారాలు చేసేవారు అచ్చం శ్రీకృష్ణులాగానే అచ్చం శ్రీరాములు వారిలాగానే ఉన్నారని అటువంటి అందమైనటువంటి వారు అవండవూరులోనే పెళ్లి చేశారు పిల్ల ఎన్నండి దేవుని బిడ్డలారా దేవుడు నీకు తోడయ్యుందా దేవుని యొక్క ఆదరణ మానవులకు అవసరమై ఉంటుందో పిల్ల వారికి చాలా కాలానికి ఒక పాప పుట్టింది 6 సంవత్సరాల వయసు వచ్చింది చక్కగా పెరుగుతూ ఉంది తర్వాత బాబు పుట్టాడు ఆ బాబుకి 6 నెలలు ఎంతో వచ్చింది ఇక బిడ్డలు చాలులే అని ఆపరేషన్ చేయించుకో దేవుని బిడ్డలారా ఎంతో పూజ ఏ పేదరికం చేత కొందరు మజ్జికి వెళ్ళేవాళ్ళు ఆ మజ్జికి వెళ్ళి కొని తెచ్చుకునేవాళ్ళు ఓపిల్లారా ఊర్లోకి వెళ్ళి హరిజనవాడ నుండి అయితే ఆ పరిస్థితుల్లో పాలేళ్ళు చాలామంది ఉండేవాళ్ళు నేను వారి చేలల్లో పనులకి వెళ్ళేవాళ్ళు మా నాన్న పాలేరు పెద్ద పాలేరు నాకు ఒక అన్నయ్య అని చెప్పేగా ఆయన చిన్న పాలేరు పిల్లారా అక్కడికి వెళ్తూ ఉండేవాడు కూలికి వెళ్తూ ఉండేవాడు ఆ పరిస్థితుల్లో నేను ఇంకక్కడే చదువుకున్నాను ఆ టైంలో వారికి పాప కలిగిందన్నగా 6-7 సంవత్సరాల వయసు తర్వాత బాబు కలిగాడు చాలులే అని ఆపరేషన్ చేయించుకున్నారు అంతే దేవుని బిడ్డలారా ఇది నిర్ణయం ఎవరు మార్చలేదు కదా కాబట్టి దేవుని బిడ్డలారా పాపకు తేడా చేసింది ఆమె మరణం అయిపోయింది ఈ బాబు నాడు ఎంతో ఆశ పెట్టుకున్నారు కళ్ళన్నీ ఆయన మీద పెట్టుకుని కానీ ఆ బాబు చనిపోయారు 1 సంవత్సరం దాటక మునిపే తినండి పోనీలే మన కర్మ అనుకున్నారు ఆయనకి తోడు ఆయనకి లెప్రసీ వచ్చింది ఎర్రటోడు చక్క కణుతు నుండి ఇదిగా ఉండేవారు అయినా ఒక తోట వేసుకున్నారు కొబ్బరి తోట నీళ్లు బాగా త్రాగాలని కోడి పిల్లల్ని పెంచుకునేవాళ్ళు అరకోడి పిల్లల్ని తింటే ఈ వేడి ఈ దేహ వ్యాధికి ఆరోగ్యం వస్తుందని నాకు బాగా గుర్తు ఎప్పుడు వెళ్ళేవాళ్ళము ఉపరిలారు అయితే దేవుని బిడ్డలారా ఆయన అద్భుతమైన ఒక ఆశ్చర్యం ఆ ధనవంతులు పిల్లారా చూడండి అన్నదమ్ములు ఇల్లు కట్టుకున్నారు డాబాలు ఒక పెద్ద ఆయన ఎదుటుంటారు కదా ఆయన మెట్టు దిగి ఇల్లంత దాటి మెట్టు దిగి ఒక్కడిగే మట్టిది ఉంటుంది ఒక అడుగు మట్టి వేస్తారు రెండో అడుగు తమ్ముడు ఇంటికి వెళ్ళే మెట్టి మీద వేస్తారు ఎటడుగు ఇటు వచ్చినా ఒకడిగే ఆ నేల మీద అట్టెళ్ళినా ఒక్కడిగే నేల మీద రెండో అడుగు ఆ మెట్టి మీద కానీ ఈ మెట్టి మీద కానీ వేస్తారు ఇంకెక్కడ లేదు అక్కడ పాము కరిసింది ఆ అడుగు నేల ఉన్న చోట ఆయన భార్య మోటూరు తీసుకెళ్లారు చాలా విషయాలు ఇచ్చేశారు కానీ ఆ తల్లి బ్రతకలేదు చనిపోయిందో పాము కరిసి ఆయన ప్రతిజ్ఞ భూని ఇటు పాములు నర్సయ్య గారి దగ్గరికి వెళ్ళి పాము మంత్రం నేర్చుకొచ్చి చాలా విషయాలు ఇచ్చేసుకున్నారు ఓ పిల్లారు మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా
కోడూరు సైడ్లో పాము గర్చిందని మోటూరు తీసుకెళ్తున్నారు. అక్కడ పాములకు మంత్రం పెట్టి ఆయన వీళ్ళు వెళ్ళే వరకు చనిపోయి ఉన్నాడంట. ఇంకెవరు పెడతారు? ఎత్తుకోళ్ళు మొత్తుకోళ్ళు. పిల్లారా, దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తున్నా. మునిపల్లి కోటేశ్వరరావు గారని రావణగారం కాపురస్తుడు, ఇప్పుడు సాలిపేటని లక్ష్మీపురం భాగం ఒకటి ఉంది, శివరామ దుర్గాపురం అక్కడ ఉంటున్నారు. కీర్తి శేషులైన సల్లపల్లి నారాయణరావు గారి దగ్గర ఆయన శిష్యులు పిల్లారా, కమ్యూనిస్టులు. నేను కమ్యూనిస్ట్నే, రక్షింపబడే వరకు ఓ పిల్లారా. ఎందుకు ఇప్పుడు తప్పు శాస్త్రదండం చెప్పటం లేదు? 16 ఏళ్ళ వయసు వరకు నేను పక్కా కమ్యూనిస్టుని. మా నాన్న కనగాల కోటయ్యకి ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. ఒక పెద్ద ఆయన కామ్రేడ్ కనగాల జీవరత్నం. కనగాల కోటయ్య నా తండ్రి, ఆయన పెద్ద తమ్ముడు కామ్రేడ్ కనగాల జీవరత్నం, ఆయన చిన్న తమ్ముడు రాముడు కనగాల రాముడు. ఒకే ఆడపడుసు ఉండేది వాళ్ళ ముగ్గురికి. కాబట్టి నేను చెప్తున్నాను, పక్కా కమ్యూనిస్ట్ని. మహిమలో ఎక్కడున్నారో అంటారే, గుంటూరు బాపనే గారు చనిపోయిన వెనకాల దుమ్మంత ఈపంత కొట్టుకున్న బాట్లంటే తిరుగుతూ కేకలేసుకుంటూ తిరిగిన వాళ్ళని జెండాలు పెట్టుకుని ఆ పరిస్థితుల్లో దేవుని ప్రత్యక్షత నేను పొంది. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యమైన ఒక విషయం, నేను ఇక్కడ 1976 జనవరి నెల 11వ తారీఖు చల్లపల్లికి దేవుని పని కొరకు వచ్చా. రాజస్థాన్ రాష్ట్రంలో 60,000 గ్రామాలుండి యేసుప్రభు పేరు తెలియకోకుండా ఎవరన్నా వస్తారా అని ఓపిల్ల కొటాయిలో ఉండే దేవుని బిడ్డలారా, ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చారు. దేవుని వర్తమానం ఇచ్చి, ఇఫ్ యు లెడ్ బై స్పిరిట్, దేవుని ఆత్మతో మీరు ప్రేరేపింపబడితే ఎవరైనా లేచి చేతులెత్తండి, మా వెంబడి మేము కేరళ రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ అయినా అక్కడికి తీసుకెళ్తాం, రాజస్థాన్ రాష్ట్రం, అక్కడ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం, ఎవరొచ్చినా భాష నేర్పుతాం, ఆదరిస్తాం, కలిసి సేవ చేద్దామంటే ఇవన్నీ విన్న నేను 60,000 గ్రామాలున్నాయా, యేసుప్రభు పేరు తెలియకోకుండా ఏడ్చి నేను పొట్టివాడినేమో, కూర్చున్న కుర్చీ ఎక్కి చేయెత్తా నేను వస్తానని నా పేరు రాసుకున్నారు. అప్పుడు నా పేరు ఇప్పటికీ నా పేరు సర్టిఫికెట్గా కనగాల సుదర్శనం, సుదర్శనం కనగాల అంతే. ఓపిల్లారా, దేవుని కృపలో తర్వాత 1977 మేము ఏకాంత ప్రార్థనగా ఒక కలవారింట్లో ప్రార్థన పెడితే రాత్రంతా ప్రార్థన చేస్తాం. అక్కడ ప్రభు చెప్పాడు, నీ పేరు మోజెస్ అని. అందుకే నా పేరు సుదర్శన మోజెస్, సుదర్శన్ మోజెస్. సుదర్శనుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు, ఆయన చేతుకున్న చక్రం పేరు సుదర్శన్. సుదర్శన ఆయుధుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు అని మన పురాణాలు భారతములో వీటిల్లో ఓ పిల్లారా. అందుకని నల్లగా ఉన్నానని మా అక్కలు నలుగురు మా అమ్మ కలిసి మా మాస్టర్ గారితో సుదర్శన్ అని పేరెట్టమన్నా. నా పేరు అదే సుదర్శన్ ఓ పిల్లారా. ప్రభు చెప్పాడు తర్వాత మోజెస్, సుదర్శన్ మోజెస్. పిల్లారా, దేవుని కృపలో దేవుని వాత్సల్యం, దేవుని 1952 ఫిబ్రవరి 1వ తారీఖు నేను పుట్టా. 1977 ఏప్రిల్ 22న నీ పేరు మోజెస్ అని ప్రభు చెప్పాడు. కాబట్టి సుదర్శన్ మోజెస్ నా పేరు పిల్లారా. దేవుని కృపలో మీరు అర్థం చేసుకోండి, ఇన్నేళ్ళు ప్రభుతో నడుస్తూ నేను మీకు తెలియ చెప్తూ ఉన్నాను. ప్రభు మాట ఆదరిస్తుంది, మనలను బ్రతికిస్తుంది. నేను ఇక్కడికి వచ్చాను ఓపిల్లారా, దేవిమిడ్లారా, 80వ సంవత్సరము 79వ సంవత్సరము రా నగరంలో పూతవేదుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన కుమారుడు ఈ కోటేశ్వరరావు గారు. ఓపిల్లారా, మునిపల్లి అలా ఆవిడకి పాము గరిచిందని పాము గరిచి మాట పడిపోయి మురుగు గక్కి ముక్కు నోట బిగుసుకుపోతే ఆమెను 100 రూపాయలు ఆశీర్వానికి తీసుకెళ్లారని, అక్కడ ఎన్ని రకాల పాములు ఉంటాయో అన్ని రకాల మందులు వేశారని, కానీ ఆమె ఏమి తెప్పలలేదని అక్కడి నుంచి కొత్తపేట అవనగడ్డ దగ్గర కొత్తపాటు తీసుకెళ్లారు, అక్కడేసారు, ఏమి తగ్గలేదు. అర్ధరాత్రి 1 గంట అయింది కాబట్టి ఇదిగో ఈమె చచ్చిపోద్ది
28 32 మంది మగవాళ్ళే రానగరం హరిజనవాడ నుండి తీసుకుని సల్లపల్లిలో ఫస్ట్ వార్డులో నేను దేవుని పరిచర్య చేస్తున్న మందిరానికి తీసుకొచ్చారు పిల్లలు. అప్పుడు నేను వాళ్ళందరూ ఏమిటి బాబు బాబు పాస్టర్ గారు సుదర్శన్ గారు మా కోటేశ్ భార్యకు పాము కరిసింది, ఇక్కడ ఎన్నో మందులు ఎన్నో మంత్రాలు ఎన్నో చేశాం, ఇవన్నీ వాస్తవమయ్యా కానీ ఆమె ఏం మాట్లాడతలేదు, కళ్ళు తెరవట్లేదు, బిగుసుకుపోయింది, బిడ్డలు కలిగిన తల్లి చాలా దుఃఖం ఉంది, వాడు చూస్తే గుండె జబ్బోడు కాబట్టి ఇల్లు కొంప కొల్లేరైపోతుంది, ఎన్నో మంత్రాలు పెట్టాడు అల్లాన భూత వైద్యుడు ఏం ఫలితం లేదు, ఎవరిని వాళ్ళు నేను దూషించట్లేదు ఎవరిని కాదంటలా, వాళ్ళు వచ్చి నాకు చెప్పిన మాటలు వాళ్ళల్లో చాలామంది ఇప్పుడు బ్రతికి ఉన్నారు. ఆయన చూడండి ఆ పాము కరిచి అంతకాలమైన బ్రతికినామంది ఇంకా ఉంది, ఆ భర్త ఇంకా ఉన్నాడు అక్కడే శివరామ దుర్గాపురంలో చక్కని ఇల్లు కట్టుకుని కొడుకులు పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఆ భార్య భర్తలు ఇద్దరు. ప్రిలారా ప్రభువుని నమ్ము, తాయుత్తులు రచ్చరేకులుంటే తీసివేయి, నీ ఉంగరాలు గడియారాలు ఉంటే తీసేయక్కర్లా. కాబట్టి తాయుత్తులు రచ్చరేకులు నేను ఇస్రాయేలీలలో మంత్రము లేదు శకునము లేదు అని చెప్పారు. కాబట్టి నేను చెప్పాను అయ్యుంటే తీసే, ఇదిగో నీ నా భార్యనయ్యా ఇక ఊపిరితో ఉన్నాడు గుండె దెబ్బని ఏమీ తోచిపడి కావట్లేదు, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాను బాబు, చాలామంది చెప్పారు నాకు మా రామచంద్రరావు మునిపల్లి వాడు మీతో చదివాడంట ఆ పాస్టర్ దగ్గర తీసుకెళ్ళండి రాని అందరు చెప్పారు బాబు, తీసుకొచ్చాం. ఇదిగో పొద్దున్న నుంచి చూస్తున్నా కళ్ళు మూసింది నురుగు గక్కింది, కొంతసేపు ముక్కు నోట బిగుసుకుపోయింది, మాట లేదు పలుకు లేదు, బండి కట్టుకుని ఆశ్రమాలకు తీసుకెళ్ళాం ఏమీ తోచపడి కాటం లేదు అని బాగా ఏడ్చాడు. అప్పుడు ప్రభు అన్నాడు నూనె రాసి రోగిని ప్రార్థించమన్నాడు. దేవుని బిడ్డలారా ఆ నూనె తీసుకుని ఆమెకు 7 సార్లు సిలువ గుర్తు వేసి ప్రార్థన చేశాను, తండ్రి ఈ చెల్లి విషయం ఇరిగి లేచి వీళ్ళతో మాట్లాడాలి, భర్తకు భార్యగా ఉండాలి, బిడ్డలకు తల్లిగా ఉండాలి, నీకు సాక్షిగా ఉండాలి, యేసు ప్రభువా నజరేయుడా తండ్రి ఈమెకు ఆ విషయం విరిగి. ఆనాడు మోషే ఇత్తడి సర్పం ఎత్తినప్పుడు పాము కాటేసుకుని మరణానికి ముందు ఆ చూచిన వారందరూ బ్రతికినారన్నందుగా ఆ దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే దేవుడవుగా అయ్యా మారనివాడా, ఈమెకు ప్రాణం విషం పోయి ప్రాణం పోయి పోయింది, దయచేయి దయచేయి ఏసయా ఏసయా అని కేక వేశా ప్రార్థన చేశా. గమ్మునలేసి కూర్చుంది, దేవునికే మహిమ ఘనత ప్రభావం కలగాలి, గమ్మునలేచి కూర్చుంది, అందరిని చూచింది, ఏంటి నేను ఇక్కడున్నాను ఇదేంటిది అంది. ఆ తల్లి ప్రభుని నమ్మింది, ఏం కులం మార్చటమో బాప్తీసులు ఇచ్చి మతంలో చేర్చే పద్ధతులు ఏమీ కాదు, కానీ ఓ పిల్లారా అంతే ఇంకా ఉన్నారా తల్లి, అది ఎప్పుడు 79వ 81వ సంవత్సరంలో జరిగిన విషయం ఓ పిల్లారా ఇంకా ఉన్నది. అటువంటి విషయాలు ప్రభు ఎన్నో చేశాడు ఓ పిల్లారా. కాబట్టి నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా సమస్త బాధలో ఇదే నన్ను ఆదరించి ఆ వాక్యం ప్రభు అయిన యేసుక్రీస్తు బాధలో ఉన్నాడు, బిడ్డలను తలుచుకున్నాడు, వీళ్ళని ఎట్టా పెంచాలన్నాడు, నేను గుండు దెబ్బని నా వల్లేమి కాదు, నా కర్మ ఏంటి ఇట్ట అయింది, ఆ పాము ఎక్కడ తెచ్చిందో, మా బాబు భూతవైద్యుడే ఏమి చేయలేకపోయాడే, ఎటుతో చన్ని పరిస్థితిలో గతి లేదని తలిచాను, దాస్థితి గమ నించాడు తన శక్తితో నింపాడు, నా హృదయము ప్రభుదాయే ప్రభు దీవెన నాదాయే, యేసుక్రీస్తు నాకు బలమాయే నాకెంతో ఆనందం, యేసుక్రీస్తు నాకు బలం,
కృంగిన వేళ భంగపడిన వేళ అవమానం పొందిన వేళ పోకురుల తృణీకరించబడిన వేళ కృంగిన స్థితిలో ఎటు తోసని పరిస్థితుల్లో ఉంటారు మానవ కోటి ఓపిరులారు కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు ఉన్న పాటున ఆశ్చర్యకరమైన ఒక విధానం అక్కడ ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు దేవుడు చేసినాడు ఓపిరులారు అక్కడికి వెళ్ళారు పద్మబాయమ్మ గారు ఓపిరులారు అని ఒక తల్లి ఉండేది పదముగురు 11 మంది పిల్లలు ఆయన ఆ అంకులు ఆర్థర్ పాల్ గారు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేశారు ఓపిరులారు చక్కని పాటలు పాడేవారు రాసేవారు ఓపిరులారా ఆ తల్లి మంచి భక్తి కలిగినది ఎంతో యోగ్యురాలై చాలా సహవాసంలో ఘనత కలిగిందిగా ఉండేవారు అందరి బిడ్డలు చక్కగా ఉండేవారు ఆయనకి హార్ట్కి ఏదైనా బాధ నొప్పి కలిగితే బిల్ల జేబులోనే ఉండేదంట నాలుకని తట్టుకుంటే కొంత రిలాక్స్ అవుతుందని ఆ బిల్లలు జేబులోనే ఉండై ఏనండి ఓ పిల్లారా దేవుని బిడ్డలారా అప్పుడు పేర్నీడు అని కూచిపూడిలో డాక్టర్ గారు ఉన్నారు బీకే రాజు బందర్లో ఉండేవారు ఒక డాక్టర్ గారు ఇదిగో ఇక్కడ శివప్రసాద్ గారు సల్లపల్లిలో ఉన్నారు ఇంకా ఆయన ఈ ముగ్గురిని గవర్నమెంట్ ఎంపిక చేసి అమెరికా పంపింది గోవిందరాజులు పి పేర్నీడు బీకే రాజు తెలనో పిల్లారు అటువంటి గొప్ప వ్యక్తి పేర్నీడు వెల్వోల్ పేర్నీడు కూచిపూడిలో ఉండేవారు డాక్టర్ గారు ఈయన రాత్రి మందిరంలో ఉన్నారు అందరి దయ్యం ప్రొద్దుండే పని మీద ఆయన ఇదేసుకుని అప్పుడు లోనా అంటే పెద్దది ఆ మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తున్నారు కూచిపూడి దాటి అయింక రోడ్డు తిరిగి ఆ మలుపులో ఏదో గుండేదో నొప్పిగా ఉంది అని అన్నారు అక్కడేదో గేదేదో ఆ మనుషులు అడ్డం వచ్చి డిసెంబరు ఓపిరులారా ఈ కనిపెట్టుకోటాలు 5 రోజులు 27 నుంచి 31 వరకు ఆ రోజున ఆ గేదేదో తగిలింది పడ్డారు ఆయన వెనక్కి హాస్పిటల్కి తీసుకొచ్చారు ఏనండి ఏనండి ఇక్కడున్న డాక్టర్ గారు ఈయన క్లాస్మేట్ మంచి పేరు బాగా పేరు కానీ దేవుని దయలో ఆయన చెప్పారు ఈయన ముక్కుల్లో నుండి చెవలలో నుండి రక్తం వచ్చి ఈయన్ని హాస్పిటల్ తీసుకొచ్చే వరకు డాక్టర్ గారు చచ్చిపోయినా కూచిపూడిలో పిల్లలు ఎమ్మట విజయవాడ తీసుకెళ్తుంటే అయ్యంగి దగ్గరికి వెళ్ళే వరకు ఆర్థర్ పాల్ గారు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చచ్చిపోయారు పిల్లలు మనం ఆశ్రయించింది ఎవరిని నీకు తోడేది నీడేది కానీ దేవుడు చాలని అనుకో నీవెక్కడున్నా ఏ పని చేసినా దేవుడు నీకు తోడై ఉంటాడు నిన్ను కాపాడువాడు కునుకాడు అన్నాడు అందుకే అడిగే దూరంలో ఉంది మరణము నాకన్నాడు దావీదు తరువాత ఏళ్ళ తరబడి మహారాజుగా యుద్ధ వీరులు 10,000 మందితో దావీదు రాజు ఒక్కడే అంత బలము కలిగిన వాడని బైబిల్ గ్రంథంలో చదువుతాము పిల్లలు కాబట్టి మాలో 10,000 మంది చచ్చిపోయినా పర్వాలేదు రాజా నువ్వు యుద్ధ భూమిలోకి వద్దు నువ్వు వెనకే ఉండు మేము యుద్ధాలు చేసి వస్తామని దావీదు సైన్యము చెప్పింది సైన్యాధిపతి యోవాబు చెప్పాడు కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నా నిన్ను కాపాడువాడు దేవుడు 121 కీర్తనలో ఉంటుంది కదా కొండల తట్టు నేను కన్నులెత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా యుద్ధ నుండే నీకు సహాయం వస్తుంది ఆయన కునుకడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు దేవుని బిడ్డలారా నేను ప్రేమతో చెప్తున్నా మీ కులం ఏదైనా మీ గోత్రం ఏదైనా మీ ఆస్తిపరులైన సామాన్యులైనా సామంతులైన ఎవరైనా మీరు దేవుని వైపు చూడండి చాలనుకోండి ఆయన మాట బ్రతికిస్తుంది నన్ను అనేక పర్యాయములు బ్రతికించింది దీర్ఘకాలపు వ్యాధుల బాధల ఏ రీతిగాను నెమ్మది పొందలేని స్థితియా దేవుడు కనికరిస్తాడు మాట్లాడతాడు ప్రార్థన చేసుకుందాం దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది నీ భార్య బిడ్డలను భూమి మీద చచ్చిపోకుండా ఉంటామని కాదు
నిర్ణయించిన కాలం ముందు చనిపోకర్లేదు. దేవుని బిడ్డలారా, ప్రభు వైపు చూద్దాం. సర్వశక్తి కలిగిన గొప్ప తండ్రి, నీ మాట నన్ను బ్రతికించింది. నా సమస్త బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేసింది అని నాయనా దావీ చెప్పాడే. అయ్యా, నా బ్రతుకులో ఎన్నో పోయాను. ఉపద్రవములలో నీళ్లను బట్టి, నాయనా నిప్పును బట్టి, అంధకార శక్తులను బట్టి, ఆకాశరాణి దేవతలను బట్టి, దీర్ఘకాలపు వ్యాధులను బట్టి, మరణపు పొలిమేరలో నేను బ్రతికుండగా తిరుగుతుండగా చేపట్టి నడిపించావయ్యా. ఇన్నేళ్ళు కాపాడావు తండ్రి. కన్నీటితో బాధల్లో పందకాల్లో శ్రమంలో ఉన్న అనేక మందిని కాపాడు, దీవించు. యేసు నామమందు ప్రార్థించి స్తుతించి వేడుతున్నాము తండ్రి. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. దేవుడు దీవి, ఆయన కాపుదల సదాకాలం మీతో ఉంటుంది. ఆయనతో నడవండి, వాక్యం చదవండి, టీవీలలో వేల ప్రసంగాలు వస్తున్నాయి వినండి, కాలం పెట్టుకోండి, వ్యాఖ్యానాలు మానండి, వివరణ ఆపండి. చాలు దేవా, నీవు చాలనుకోండి. ఆ కృప నిన్ను బలపరుస్తుంది, నడిపిస్తుంది, చేయి పెట్టి నడుపుద్ది, శిఖరం మీద నిలుపుద్ది. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, కన్న తల్లి కాచినట్లుగా మనలను కాపాడుతుంటాడు. కన్న తల్లి చేర్చుకునినట్లు మనలను చేర్చుకుంటాడు. మీకు శుభము.